ప్రియమైనటువంటి శ్రేయోభిలాషులకు అలాగే మా ప్రియమైనటువంటి ప్రేక్షకులకు యేసుప్రభు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మనము ఈ మధ్యలో చూసినట్లయితే ఒక అమ్మాయి తనను తానే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. ఎందుకంటే తనను ప్రేమించినంతగా ఆమె ఇంకెవరిని ప్రేమించలేదన్నమాట. తనను ప్రేమించినట్లుగా ఇంకెవరిని ప్రేమించకపోలేదు. కాబట్టి నేను ఎవరిని ప్రేమించలేను, కాబట్టి నేను నన్ను నేనే మ్యారేజ్ చేసుకుంటాను అనింది. దాన్ని సోలోగమి అంటారు. మన శాస్త్రీయ భాషలో సోలోగమి అంటారు. సో ఆ అమ్మాయి అలాగా కావడానికి కారణం ఏంటి అని మనం విని ఆలోచిస్తే, దేవుని వాక్యంలో చెప్పబడింది అంత్యకాలం ముందు మనుషుల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంది. తల్లి మీద తండ్రి మీద పిల్లలు, కోడల మీద అత్త, అలాగే ఒకరి మీద ఒకరు రేగుతూ ఉంటారు, భూమి మీద యుద్ధాలు వస్తాయి అనే మాటని మనం చదువుకుంటాం. కానీ అలాగా తనను తాను ఆమె ప్రేమించుకోవడానికి కారణం ఏంటి, వేరే వాళ్ళకి తన లైఫ్లో ఎవరికి షేర్ చేసుకోవడానికి ఆమె ఎందుకు ఇష్టపడలేదు అంటే, దీన్ని కేవలము మనము ఇంట్లో వాళ్ళ పెంపకం అనే మనం మాట్లాడుకోవచ్చు. తల్లి తండ్రి పిల్లల్ని స్వార్థపరులుగా, అంటే వేరే వాళ్ళకు తమ లైఫ్లోది ఏది కూడా, ఏ వస్తువు కూడా షేర్ చేయడానికి ఇష్టపడని విధంగా వాళ్ళు పెంచిన కారణం కూడా కావచ్చు. తర్వాత రకరకాల దురాశల చేత మరులు కొల్పబడి, ఈడ్పబడి, ఏది కూడా ఎవరికి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోనికి ప్రజలు వచ్చారు. నేను ఒక కుటుంబాన్ని నేను కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళకు ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్లాన్ చేసుకున్నారు ఇంకొక బాబుని కానీ ఇంకొక బేబీని కానీ కనాలి. ఎందుకంటే వాడు ఓన్లీ సింగిల్ చైల్డ్గా ఉన్నాడు. తర్వాత సింగిల్ చైల్డ్ సిండ్రోము ఆ అబ్బాయికి వచ్చింది కాబట్టి ఇంకొకరిని కంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కరాఖండిగా చెప్పాడు, మీరు వేరే ఎవరిని మీరు కన్నా కూడా నేను ఇంట్లో ఉండను, నాకు ఎవరు అవసరం లేదు, నేను ఏది కూడా ఎవరికి కూడా నా వస్తువులు కానీ ఎవరి వస్తువులు కానీ నాకు ఇంట్లోకి సంబంధించింది కానీ మీకు సంబంధించింది కానీ నేను ఎవరికి ఇవ్వను, కాబట్టి మీరు ఇంకొక బిడ్డను కానీ ఇంకొక కుమారుని కానీ కనడానికి వీలు లేదు. సో వాళ్ళు 7 సంవత్సరాలప్పుడు వాడేదో చిన్నవాడు అనుకొని వాళ్ళు అలాగే ఆలోచన చేశారు. 8-9 సంవత్సరాలు వచ్చిన అబ్బాయి సేమ్ వర్డ్ మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత వాడు ఎక్కడ వీళ్ళు కంటారు అనేసి వాడు చాలా సిక్ అయిపోయాడు. ఆ అబ్బాయిని నేను కౌన్సిలింగ్ చేశాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. సో ఆ తర్వాత వాళ్ళు ఇంకా తల్లిదండ్రులు ఇంకొక బేబీని కనడానికి వాళ్ళు ఎటువంటి సాహసం చేయలేదు. దీనికి కారణం ఏంటి అంటే, మొదటి నుంచి వాళ్ళు అనురాగరహితులుగాను, దేవుని ఎడల మనుషుల ఎడల కృతజ్ఞత లేని వాళ్ళగాను, వాళ్ళకి ఎంత త్యాగం చేస్తే తల్లిదండ్రులు నాకు ఈ జీవితాన్ని ఇచ్చారు అని కానీ, దేవుని కృపలను దేవుని కట్టడలను వివరించలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా కారణమవుతాయి. ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలానికి మనం లెక్క చెప్పాలి అనే విషయాన్ని పిల్లలకి కూడా మనం బోధించాల్సిన అవసరమైంది. మీరెంత త్యాగం చేస్తున్నారో ఆ త్యాగాన్ని పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా వాళ్ళు కోరినవన్నీ ఇస్తూ వస్తే వాళ్ళు దాన్ని ఒక గ్రాంటెడ్గా అనుకుంటారు తప్ప దాన్ని త్యాగంగా అనుకోలేరు. అందుకే వాళ్ళు ఏది కూడా ఇతరులతో షేర్ చేసుకోలేని పరిస్థితిలోనికి వెళ్తారు. మనం 2 తిమోతి దేవుని వాక్యము ఆల్రెడీ విషయాన్ని గురించి భక్తుడైన పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు ఈ యొక్క 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వచనం నుంచి మరి 2వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. సో దేవుని వాక్యం ఆల్రెడీ చెప్పబడింది ఇది అంత్య దినాలు మొదటిది. 2, ఒక అపాయకరమైనటువంటి మరి పరిస్థితులలో మన పిల్లలు మనము వెళ్తున్నాము. కాబట్టి ప్రతిదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతిదినము దేవుడు మన ఎడల చేసిన కార్యాలను గురించి మీరు ఆలోచించండి. ఈ లైఫ్ మట్టుకే కాకుండా ఈ లైఫ్ తదుపరి కూడా ఒక లైఫ్ ఉంటుందని, ఆ లైఫ్ కొరకు కూడా మన పిల్లల్ని మనం సిద్ధపరిచే వాళ్ళంగా ఉండాలి. అలాగే సమాజానికి మన పిల్లల్ని ఉపయోగపడే వాళ్ళుగా ఉండాలి. మన వస్తువులైతే బాగా చూసుకోవాలి, వేరే వస్తువులైతే నాశనం చేయాలి అనే తత్వ
పిల్లల్లో నేను చాలామందిలో చూస్తున్నాను. నేను అప్లైడ్ సైకాలజీ చైల్డ్ బిహేవియర్ మీద నేను ఎంఏ చేసినప్పుడు నేను సబ్జెక్టు నేను చేసినప్పుడు నాకు అనిపించేది వాళ్ళ వస్తువులు వాళ్ళు కాపాడుకుంటారు, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ వస్తువులు పోగొడితే కొడతారు కాబట్టి వేరే వాళ్ళ వస్తువులు వాళ్ళు నాశనం చేస్తారు. ఇది కూడా చాలా అపాయకరమైనటువంటి స్వభావము. కాబట్టి వీటన్నిటిలో నుంచి బయటికి రావడానికి దేవుని కృపను మనం అడగాల్సిన వాళ్ళంగా ఉంటున్నాము, దేవుణ్ణి మనం ప్రార్థించాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఈ రోజున దేవుడు మన హృదయంలో అపాయకరమైనటువంటి ఈ యొక్క స్వభావము, చెడు స్వభావాన్ని మనలో నుంచి మన పిల్లల్లో నుంచి తీసివేయునుగాక. స్వార్థపరమైన, స్వార్థపూరితమైన, ద్వేషపూరితమైన, ప్రమాదకరమైనటువంటి కృతజ్ఞత లేని నేచర్ని కూడా దేవుడు మనలో నుంచి మన పిల్లల్లో నుంచి తీసివేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల దేవ, జీవంగల తండ్రి, ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళ హృదయాలలో ఈ చెప్పినటువంటి నేచర్స్ ఏవి కూడా లేకుండానట్లుగా, ఈ దురాశల చేత, దురాత్మల చేత మరలు కల్పబడి ఈడవబడకుండా వీళ్ళందరినీ కాపాడి రక్షించమని అడుగుతూ యేసుప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.